మీడియా వాళ్ళు ఎస్ఐ గారు కమిషనర్ కూడా మెసేజ్ ఇస్తున్నాయండి, కేసీఆర్ కూడా ఇస్తున్నా, పిన్ మార్ వల్లన జైలు వేసింది, ఏం కేసు లేదు, బొచ్చుల కేసు ఏం లేదు ఆయన మీద. ఈ కేసీఆర్ భయపడుతున్నాడు, ఇన్ని కేసీఆర్ అనేటోడు చాలా పిరుకోడు, ఆడు పిరుకోడని మేమేం మా బాధ వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. ధైర్యంగా వెంచలే పిల్లగాళ్ళని, కేసీఆర్ మా బాబు సోచన హౌస్కి మేమేం చేస్తామండి, దీని మార్ వల్ల జైలు ఎట్లుంటాడండి, పోలీసులు ఏం చేస్తున్నారు మీరు. ఇప్పుడు ఇలా 200 మంది వచ్చింది, రేపు నేను 10,000 మందిని తీసుకొస్తా, ఫైరింగ్ చేస్తావా, పోలీస్ స్టేషన్ ఉప్పులు కొడతారు మీరు చేసే పనులకు. రాత్రి 12:30 ఇంట్లో మహిళలు భయపడరా, నువ్వు ఏ ఎట్లా పంపిస్తావు మనిషిని 12:30. ఎమ్మెల్యే గులాంగిరి చేస్తుండ్రా, ఎమ్మెల్యే గులాంగిరి చేస్తుండ్రా, ఎమ్మెల్యే ఏమవుతుందా, రేపు ఎలక్షన్ ఓడిపోతాడు, ఏ దుబాయ్కో అమెరికాకో వీక్తాడు, ఈ ఎమ్మెల్యే దుబాయ్ రానియారేమో వీక్తారు, హైదరాబాద్ పోయి ఆడ పోయి పారిపోయి ఉంటారు. మిమ్మల్ని వేరే గవర్నమెంట్ తీసుకుపోయి ఛత్తీస్గఢ్ బార్డర్లో పడేస్తారు, కొంచెమైనా సోయి ఉండాలి కదా. ఎమ్మెల్యే గులాంగిరి చేస్తున్నావా, ఏం చేస్తాడు, ఏం చేస్తాడు, నిన్ను మా అంటే ట్రాన్స్ఫర్ చేస్తాడు అంతే కదా, ఇంకేం చేస్తాడా ఎమ్మెల్యే, నీ ఉద్యోగం బీక్తాడా, బీకగలుగుతాడా. మీరు ప్రజల కోసం ఉన్నారా, మీరు భయపెట్టేనికి ఉన్నారా, ప్రజలని మరి ప్రజలని సెక్యూర్ చేయనికి ఉన్నారా, దేనికోసం ఉన్నారు. ఐఎమ్ లిటరలీ టెలింగ్ యూ, 1,000 మంది తోటి పోలీస్ స్టేషన్ మీదకి వస్తాము, మీరు కార్యకర్తలను బెదిరిస్తే ఫైర్ చేస్తారా, అంత దమ్మున్నదా, మహేందర్ రెడ్డి గారికి అంత దమ్మున్నదా, 1,000 మంది మీద ఫైరింగ్ చేస్తారా, అందరు తాళం వేసుకొని లోపల ఉంటారు మీరే, ప్రజలను ఎందుకు రెచ్చగొడుతున్నారు, మీరు ప్రజలను ఎందుకు రెచ్చగొడుతుండ్రు, ఎందరిని భయపెట్టిస్తారు, 3.5 కోట్ల తెలంగాణ మనుషుల్ని ప్రజల్ని భయపెట్టిస్తారా. మీద ఆన్సర్ వై డిడ్ యు సెండ్ ఎట్ 12:30 కానిస్టేబుల్ ఎందుకు పంపిరు, మరి ఎన్ని గంటలకు పంపిరు, 12 గంటలకు పంపిరు, ఎందుకు పంపిరు, విలేజ్ ఆయన ఆయన ఇంటికి పోయి ఆయన ఎందుకు లేపినట్టు, ఆయన ఇంటికి ఎందుకు పంపించారు, విలేజ్ పెట్రోలింగ్ మా ఇంటి ముందర కూడా చేస్తారు హైదరాబాద్, బయట కుయ్యి 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 అని తిరుగుతుంది పోతుంది, వై డిడ్ యూ స్పెసిఫికలీ గో టు హిస్ హౌస్, మరి ఆయన ఇంటికి వచ్చింది కదా, ఇంటికి ఎందుకు పోయారు, నందిపేటలో 10,000 మంది తోటి మీ పేలు స్టేషన్ మీదకి వస్తాం, ఈ రకంగా ఉంటే ఏం చేస్తావు, ప్రజలే వస్తారు ఏం చేస్తారు చెప్పండి, పోలీస్ వ్యవస్థను ఎడికి తీసుకొస్తారు మీరందరూ, సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది ఉంటుంది, చట్టం అన్నది ఉంటుంది, మీకు గైడ్ లైన్స్ ఉంటాయి, దాని ప్రకారంగా వ్యవహారం చేసుకోండి. కేసీఆర్కి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం ఉన్నది, డిఫెక్ట్ ఉన్నది మనిషికి, అన్ని భయపడతాడు, ఆ భయంలో ఉన్నోడు వేరే వాళ్ళని బెదిరిస్తాడు అన్నట్టు, మిమ్మల్ని వాడుకొని వేరే వాళ్ళని బెదిరిస్తూ ప్రజల్ని. సో కేసీఆర్ షుడ్ గో ఫర్ కౌన్సిలింగ్, కేసీఆర్కి మెంటలీ హి హాస్ సమ్ ఇన్స్టెబిలిటీ, ప్రతి దానికి ఎలక్షన్ ఓడిపోతామేమో భయపడతాడు, నేను చేసిన స్కాములు బయటకు వస్తే ఏమన్నా భయపడతాడు, ప్రభుత్వంలోకి వెళ్ళిపోతాయి.
ఎట్లా రాసి ఉంటే అట్లా అవుతుంది కదా. మీకేం మీకేం పని? మీరు చట్టపరంగా మీరు పని చేసుకోవాలి కదా. ఎక్కడ పోతే అక్కడ భయం, ఏ జిల్లాకు పోయినా గిరే పని ఉన్నది. రాత్రి 12:30కి ఎందుకు పంపించినావు అంటే ఎస్ఐవి నువ్వే నాకు జవాబు చెప్తాడు. జీవన్ రెడ్డి బయలు దుంకమంటే దుంపుతారా చెప్పండి? పర్పస్ ఉంది కదా, మీరు కాకి యూనిఫామ్ వేసుకున్నందుకు దేర్ ఇస్ అ పర్పస్. యు ఆర్ నాట్ గులామ్స్ ఆఫ్ జీవన్ రెడ్డి ఆర్ కేసీఆర్ ఆర్ ఎనీబడి, యు ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. యూ కెనాట్ క్రాస్ ద లైన్. ఇంకోసారి పొరపాటు చేయొద్దు. పబ్లిక్ల నుంచి రివోల్ట్ వస్తుంది. పబ్లిక్ల నుంచి రివోల్ట్ వస్తే అప్పుడు వస్తుంది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. మీరు చేయబట్టి వస్తుంది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. ఆస్ కేసీఆర్ టు గో టు హెల్. లెట్ ఇట్ బి డీజీపీ ఆర్ కమిషనర్, డోంట్ క్రాస్ యువర్ లైన్స్. ఇఫ్ కేసీఆర్ ఈస్ వర్కింగ్ వెల్ హీల్ విన్. ఇఫ్ హీ షిట్ స్కేడ్ దట్ మీన్స్ హీస్ నాట్ వర్కింగ్, దట్ ఈస్ హిస్ ప్రాబ్లం. ఇఫ్ దోస్ ఫెలోస్, కల్వకుంట్ల ఫెలోస్ ఆర్ ఇన్సెక్యూర్, మేబీ దే ఆర్ గిల్టీ. దట్ ఈస్ దేర్ ప్రాబ్లం, పీపుల్స్ ప్రాబ్లం. పీపుల్ విల్ డిసైడ్ వాట్ టు డూ. యూ షుడ్ మెయింటైన్ లా అండ్ ఆర్డర్ విత్ ఇన్ యువర్ గైడ్ లైన్స్. యూ కెనాట్ క్రాస్ ద లైన్. ఎమ్మెల్యే ఏ పంగన ఇష్టం ఉన్నట్టు చేస్తారు? ఎస్ఐ గారు చెప్పండి, ఎమ్మెల్యే ఏ పంగన చేస్తారా? చెప్పండి, మీకు అర్థమవుతుందా? మీరు ఏం చేస్తున్నారు? పోలీస్ స్టేషన్ పిలిపిస్తారంట. ఎందుకు వస్తారు పోలీస్ స్టేషన్కి? ఏమవసరం? ఆయన క్రిమినల్ కాదు, ఆయన క్రిమినల్ రికార్డు లేదు. మా కార్యకర్తలకి ఎటువంటి కేసులలో లేరు. పోలీస్ స్టేషన్ రమ్మంటే ఎందుకు వస్తారు? బిడ్డని తిరగలన్నా పోలీసు వాళ్ళు ఏంటికి వస్తారు? పెరిసిపులు ఉన్నాయా? ఎందుకు వస్తారండి? డోంట్ రిపీట్ దిస్. యు ఆర్ క్రియేటింగ్ ప్రాబ్లం. ఇన్స్టెడ్ ఆఫ్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్, ఇన్స్టెడ్ ఆఫ్ మెయింటైనింగ్ పీస్ అండ్ హార్మనీ, యు ఆర్ ఇన్స్టిగేటింగ్ పీపుల్. డోంట్ రిపీట్ ఇట్. టెల్ మిస్టర్ జీవన్ రెడ్డి, సార్ దిస్ ఈస్ ద లైన్, వీ కెనాట్ క్రాస్ దిస్. ఎవరన్నా మా పిల్లగాడు తప్పు చేస్తే డిరోగేటరీ పోస్ట్ పెడితే అందరికంటే ఎక్కడ డిరోగేటరీ లాంగ్వేజ్ వాడేది జీవన్ రెడ్డి. అయినా కూడా ఎవరైనా మీకు తప్పు చేసింది అనిపిస్తే డే టైంలో దానికో పద్ధతి ఉంటుంది కదా. రాత్రి 12 గంటలకు అంటే బెదిరియాలనే పోతున్నారా మీరు ఆడోళ్ళని? మరి రివోల్ట్ వస్తుందండి పబ్లిక్లోకి వెళ్ళి. ఇప్పుడు మీరు కసుంటి పనులు చేస్తున్నందుకు మీకు 3 లేయర్ల ఫెన్సులు ఉన్నాయి. పోలీస్ స్టేషన్కి ఎందుకండి 3 లేయర్ల ఫెన్స్? మీకే భయం ఉన్నది అన్నట్టు. అంటే అట్లా పనులు చేస్తున్నారు. ప్రజల కోసం చేయండి, టీఆర్ఎస్ నాయకుల కోసం కాదు. ఆయన తీన్మార మళ్ళీ వేసిండు. నేను చెప్తున్నా కదా, కేసీఆర్కి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉన్నది, దిమాకులా డిఫెక్ట్ ఉన్నది. అది ఆయన ప్రాబ్లం. ఆయన సాల్వ్ చేసుకునే వాళ్ళు అందరి మీద ఎగబడుతున్నాయి, ప్రజలు గమనిస్తారు. డోంట్ రిపీట్ దిస్. ఈ వల్ల జీవన్ రెడ్డి ఈజ్ ఆస్కింగ్ యూ టు గో బియాండ్ ద లైన్. టెల్ హిమ్ సారీ. నేను బీజేపీని ఎందుకేసుకోమంటలేను. నేను ఎవరు తప్పు చేస్తే చట్టపరంగా తీసుకోండి యాక్షన్. ఊకే భయపెట్టించుడు, బెదిరించుడు, ఏందండి ఇదంతా? ఓకే, మీ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది తెలంగాణ నిజంగా కూడా. వెరీ సాడ్. ఈవెన్ ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ టు సే దాట్. డోంట్ రిపీట్ ఇట్ అగైన్. చాలా ప్రాంతాల్లో కోవిడ్ సందర్భంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇలా ముఖ్యమంత్రి కుటుంబం ఇంట్లో పదజీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లా ఉన్నారు, కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు ఇట్లా ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మా మోడీ గారి పిలుపుని మీకు సేవ చేస్తాం, మీ కుటుంబానికి సేవ చేస్తాం, మీ బస్తీకి వచ్చినాం, మీ గల్లీకి వచ్చినాం, మీ గ్రామానికి వచ్చినాం, మీ జిల్లాకి వచ్చినాం, మీ మండలకి వచ్చినాం. మీకు మందుగోళ్ళు ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ, మీకు మాస్కులు ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ,
పీపీ కిసిస పార్టీ భారతీయ జనతా పార్టీ, మీకు శాంతనిస పార్టీ భారతీయ జనతా పార్టీ, మీకు మందు గోలిస పార్టీ భారతీయ జనతా పార్టీ, చివరకు మీకు చెప్పులు కొనిస పార్టీ భారతీయ జనతా పార్టీ, మీకు భోజనాలు పెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ.